హాయ్, వెల్కమ్ టు టీవీ 45. కమల్ హాసన్ లోకనాయకుడు, గొప్ప నటుడు అనే బిరుదులున్నాయి. కానీ వీటన్నింటికంటే మించి కష్టాలున్నాయి. లివింగ్ లెజెండ్ అయిన కమల్కి ఉన్న కష్టాలేంటని ఆశ్చర్యపోయేలోపు తానే షాక్ ఇచ్చాడు. తన కష్ట నష్టాలను ఏకరువు పెడుతున్నాడు. కోలీవుడ్ స్టార్ లోకనాయకుడు కమల్ హాసన్ కి పుట్టెడు కష్టాలని తెలుస్తోంది. ఇంతకాలం దేశం గర్వించదగ్గ హీరో, తనకేం కష్టాలు అన్నారు. కానీ 220 కోట్ల వరకు అప్పుల పాలయ్యాట కమల్. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కమల్ గత 5 ఏళ్లుగా ఎలాంటి సినిమాలు చేయలేదు. భారతీయుడు 2 మూవీ ఆగి చాలా కాలం అవుతోంది. ఈ 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఏదైనా మూవీ చేశాడు అంటే అది లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విక్రమ్ సినిమాని. అదే ఇప్పుడు కమల్ హాసన్ ని రోడ్డున పడకుండా చేసిందిట. విక్రమ్ మూవీని నిర్మించిన కమల్ హాసన్ ఈ సినిమా పుణ్యమాని 300 కోట్ల పైనే వెనకేసుకోగలిగాట. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అంతటా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దీంతో కమల్ హాసన్ విశ్వరూపం టైంలో అప్పులు, పాత బాకీలు అన్ని తీర్చేశాట. అంతేకాదు, ఇంతటి హిట్ ఇచ్చినందుకు లోకేష్ కనకరాజ్ కు 3 కోట్ల విలువైన లగ్జరీ కార్ ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఈ కారు విలువ 5.5 కోట్లని కొత్తగా సమాచారం అందుతోంది. ఇక గెస్ట్ రోల్ వేసిన సూర్యకి 25 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచ్ కూడా గిఫ్ట్ చేశాట కమల్. అలాగే మిగతా మనీతో బంధువులకు, స్నేహితులకు తన చేతనైనంత సాయం చేస్తానంటున్నాడు. తను ఇప్పుడు ఆ పనిలో భాగంగా ఓ మిత్రుడికి ఇల్లు కట్టిస్తున్నట్ట. ఇలా తన పుట్టెడు కష్టాలను విక్రమ్ హిట్ తో తీర్చేసుకుంటూనే తోటి జనానికి సాయం చేస్తున్నాడు కమల్.